పిల్లి వివిరిడ్డే కుటుంబానికి చెందిన ఒక రకమైన జంతువు. దీన్ని ఆంగ్లంలో సివియట్ క్యాట్ అని, టాడీ క్యాట్ అని పిలుస్తారు. పునుగు పిల్లుల్లో సుమారు 38 జాతుల వరకు ఉన్నాయి. వీటిలో ఆసియా రకానికి చెందిన పునుగు పిల్లుల్లో ఒక విశిష్టత ఉంది. ఈ జాతికి చెందిన పునుగు పిల్లల గ్రంథుల నుండి పునుగు తైలమనే సుగంధ ద్రవ్యం లభిస్తుంది. ఇలా సేకరించిన తైలాన్నే వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూస్తారు. వైఖాసన ఆగమశాస్త్ర ప్రకారం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తైలంగా పునుగు తైలం గురించి చెప్పబడింది. ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత వెంకటేశ్వర స్వామి మూల విరాట్కు పునుగు తైలాన్ని లేపనంగా పూస్తారు. ఈ పునుగు తైలం ప్రభావం వల్లనే స్వామివారి విగ్రహం చెక్కు చెదరకుండా నిగనిగలాడుతుందని పండితులు అంటున్నారు. పునుగు పిల్లికి 2 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ప్రతి 10 రోజులకొకసారి గంధపు చెట్టు లేదా చందనపు వృక్షానికి తన శరీరాన్ని రుద్దుతుంది. ఆ సమయంలో దీని చర్మం నుండి వెలువడే స్రావం ఆ చెట్లకంటుకుంటుంది. అక్కడ్నుంచి సేకరించిందే పునుగు తైలం. ప్రస్తుతం అంతరించిపోతున్న జాబితాలో ఉన్న పునుగు పిల్లుల్ను తిరుమల తిరుపతి దేవస్థానం సంరక్షించి వాటి నుండి తైలం సేకరించి స్వామివారి సేవకు వినియోగిస్తారు. దీని జీవన విధానం ఇతర జీవుల్లాగానే ఇది కూడా మామూలుగానే తినడం, పడుకోవడం, ఇంకా తిరగడం లాంటి పనులు చేసినా కూడా వాటిలోనే తనకంటూ ఒక వైవిధ్యతను ఏర్పరచుకుని చాలా వరకు ఇతర జీవుల కంటే భిన్నంగా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది ఈ పూనుగు పిల్లి. అలా అడవిలో ఉండే సుగంధ ద్రవ్యాలను సేవించటం అంటే పూల యొక్క మకరందాన్ని సేవిస్తుంది. చందనం, సంపంగి ఇంకా ఇతర సుగంధ ద్రవ్యాల సారమైన చెట్ల బెరడులకు తన శరీరాన్ని రాసుకుంటూ వెడుతూ ఆ సుగంధతను తన స్వేద గ్రంథుల్లో నిలిచుండేలా చేయటం లాంటి పనులకు పూనుకోవడం అనేది చాలా అరుదైన జీవుల్లో మాత్రమే కనిపించే ప్రక్రియ. కనుక ఇలాంటి ఒక విచిత్రమైన లక్షణం ఈ జీవి కొండడం వల్లే పూనుగు పిల్లికి దైవ కార్యం చేసే అదృష్టం దక్కింది అని చెప్తారు శాస్త్రవేత్తలు. 1972 కేంద్ర ప్రభుత్వం వన్యప్రాణ సంరక్షణ చట్టం తెచ్చింది. ఇక్కడే అసలు వెలుకుంది. అదే జంతు హింస చట్ట ఉల్లంఘన. 2 ఏళ్ల క్రితం అటవీ శాఖ వారు ఏం చేశారంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద కేసులు పెట్టారు. ఆ కేసులు సాక్షిగా ప్రతి శుక్రవారం స్వామివారి అభిషేక సమయంలో చేసే పూజా కైంకర్యాల సమయంలో అవసరమయ్యే లీటర్ల కొద్దీ పునుగు తైలం కోసం అక్రమంగా పునుగు పిల్లుల్ని బంధించి వాటి నుండి బలవంతంగా శారీరక లేపనాలు తీస్తున్నారు అనే వాదన బలంగా వినబడడంతో కోర్టు వరకు జోక్యం చేసుకుని పునుగు పిల్లులకు ప్రత్యేక నిధుల్ని మంజూరు చేసి ఎటువంటి హింసకు పాల్పడకుండా తైలాన్ని వెలికి తీయాలి అని ఆదేశించడంతో అక్కడికి ఆ గొడవ సద్దుమణిగింది. శ్రీవారి గర్భగుడిలో ఒక పిల్లి అనుజానంగా నివసిస్తూ వస్తోంది. మామూలుగా శ్రీవారి ఆలయం బంగారు వాకిలి తలుపులు తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ సమయంలో అర్చకులచే తెరవబడతాయి. ఆ సమయంలో బంగారు వాకిలి లోపలికి అర్చకులు జీయంగారు స్వామి ఏకాంగితో పాటుగా సన్నిధిగుల్లా అనబడే ఒక యాదవుడు మాత్రమే ప్రవేశిస్తారు. కానీ అదే సమయంలో ఆశ్చర్యకరంగా ఒక దైవీకమైన పిల్లి క్రమం తప్పకుండా వీరితో పాటుగా బంగారు వాకిల్లో ప్రవేశిస్తుంది. ఇది శ్రీవారి లీల మాత్రమే గాని మరొకటి కాదు. ఈ గుడితో సంబంధం ఉన్నటువంటి పూర్వీకుల నుండి గ్రహించిన సమాచారం మేరకు ఈ పిల్లి సుమారుగా 100 సంవత్సరముల నుండి శ్రీవారి గర్భాలయంలో ఉన్నట్టు తెలుస్తోంది. మామూలుగా రాత్రి శ్రీవారి ఏకాంత సేవ సమయంలో తలుపులు మూసివేస్తారు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చిస్తారని ప్రతీతి. ఆ సమయంలో గర్భాలయం ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల ఎవరూ ఉండకూడదు. ఇది ఆచారంగా శ్రీవారి ఆలయంలో వస్తున్న సంప్రదాయం. ఆశ్చర్యకరంగా ఈ పిల్లి కూడా ఈ నిబంధనను క్రమం తప్పక పాటిస్తుంది. ఆ తర్వాత తిరిగి సుప్రభాత సమయంలోనే అర్చకులతో పాటు ఈ పిల్లి లోనికి ప్రవేశిస్తుంది. ఈ పిల్లి శ్రీవారికి నివేదించిన తర్వాత మాత్రమే ప్రసాదం స్వీకరిస్తుంది. అది కూడా అర్చకులు పిల్లి చేసే సంజ్ఞలను గుర్తించి ప్రసాదాన్ని పిల్లి కోసం పెట్టినప్పుడు మాత్రమే అది స్వీకరిస్తుంది. అలాగే రాత్రి ఏకాంత సేవ సమయంలో శ్రీవారికి నివేదించబడిన పాలు అర్చకులు ఇవ్వగా స్వీకరిస్తుంది. శ్రీవారికి నివేదించని ప్రసాదాన్ని ఇది స్వీకరించదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం.
మరొక విశేషం ఏంటంటే, ఈ పిల్లి ఆయుర్దాయం తీరిన వెంటనే ఆ స్థానంలో మరొక పిల్లి శ్రీవారి కైంకర్యం చేయటానికి సిద్ధంగా ఉంటుంది. ఈ విధంగా స్వామివారు మనుషులతో పాటు జంతువులను కూడా కటాక్షిస్తున్నారని అక్కడి ఆలయ అర్చకులు పేర్కొన్నారు. పునుగనేది ఎక్కువగా దేవస్థానాలకి, విగ్రహ ప్రతిష్టలకు, విగ్రహాలకి ఎక్కువ ఉపయోగిస్తారు. విగ్రహాలని అభిషేకం చేసిన తర్వాత అలంకరణ చేసి పునుగనేది పూస్తే కమ్మట వాసన వల్ల ఆకర్షణ కలిగి విపరీతమైన జనాకర్షణ, వశీకరణ అన్నీ కూడా కలుగుతుంటాయి అన్నమాట. యంత్రాలు బిగించినప్పుడు పెద్ద పెద్ద యంత్రాలు దేవస్థానాల్లో హోమాదులు చేసి అన్నీ పూసేసి ఈ పునుగు అనేది పూసి ఈ యంత్రాన్ని బిగించడం వల్ల ఆ యొక్క దేవస్థానం ప్రతిష్ట అనేది ఎప్పుడు పది కాళ్ళప్పుడు చల్లగుండి జనాకర్షణ, ధనాకర్షణ, వశీకరణ ఎప్పుడు కలుగుతుంటాయి ఫ్రెండ్స్. అటువంటి అద్భుతం కలిగిన వస్తువే ఈ పునుగు ఫ్రెండ్స్. దీన్ని మనకు ఎలా ఉపయోగించుకోవాలంటే, మనకు ఎప్పుడైనా దొరికే పని అయితే శుభ్రంగా దీన్ని మేము తయారు చేసి చూపిస్తున్నాం కాబట్టి మీకు మీరు కూడా ఇలాగ మీకు లభించే పని అయితే ఒక పచ్చని బట్ట తీసుకొని దాన్ని శుభ్రం దాపెట్టుకొని మన బీరు వాళ్ళు పెట్టుకుంటా ఉంటే మాత్రం విపరీతమైన ధనాకర్షణ, జనాకర్షణ, వశీకరణ కలుగుద్ది. కానీ దీన్ని మేము తెచ్చి నెల రోజులు చెడిపోకుండా ఆరబెట్టిన తర్వాతనే మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. చెడిపోకుండా బాగా శుద్ధిగా ఉంది, కమ్మట వాసన వస్తుంది, బ్రహ్మాండం ఉంది ఫ్రెండ్స్. దీన్ని మనకు ఎలా ఉపయోగపడుద్దంటే, మనం తీసిన మూలికలకు కానీ శుభ్రం ముక్కలు చేసుకొని కొంచెం ఈ పునుగు సాది ఆ పునుగు అనేది ఆ మూలికలకు పూసి కొంచెం గంధం పూసి ఆ మూలికి ధూపధూప నైవేద్యాలు సలిపి వెండి తాయతలో ముక్క పెట్టుకుని బిగించుకుని ఎడల అతీత శక్తివంతమైన మూలికగా మారిపోయి ధనాకర్షణ, జనాకర్షణ, వశీకరణం కలుగుతుంది. పోనీ మనకు అంతరాలు ఉంటాయి కదా, చిన్న చిన్న అంతరాలు, వశీకరణం అని ఆకర్షణ అంతరాలు ఉంటాయి. ఇలాంటి అంతరాలకు కూడా బీజాక్షాలు వేసి మంత్రోచ్చారణ చేసి శుభ్రంగా ఈ పునుగు అనేది అరగదీసి పునుగు పూసి గంధం పూసి బొట్లు పెట్టి ధూపధూప నైవేద్యాలు వేసి దాన్ని ధరించిన, లేకపోతే ఇంటికి గుమ్మానికి కట్టుకున్న, లేకపోతే ఇంటికి ఆకర్షణ, ధనాకర్షణ కోసం ఇలాంటివన్నీ చేసినా కూడా ఫ్రెండ్స్ ఈ పునుగు వాసనకి ఎక్కడ ఉన్న ఎవరైనా ఆకర్షిస్తారు. అందుకే దేవస్థానాలకి ప్రతిష్ట ఎక్కువ కూడా ఫ్రెండ్స్. మీ అందరూ తెలుసుకుంటారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. తాగే అలవాటు మీలో చాలామందికి ఉండి ఉండొచ్చు, కానీ ఈ కాఫీ గింజలు కిలో ఖరీదు మహా అయితే 200 నుంచి 400 అనుకుందాం. అదే ఆర్గానిక్ అయితే ఇంకో 400 ఎక్స్ట్రా పే చేయాలి. కానీ వరల్డ్లోనే మోస్ట్ కాస్ట్లియెస్ట్ కాఫీ గింజల ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్షరాల 3,000 నుంచి 35,000 వరకు ఉంటుంది. దీని రేట్ చూసే మీరు షాక్ అయితే ఇది ఎలా తయారవుతుందో తెలిస్తే ఇంకేమవుతారో. ఇప్పటి వరకు మనకు కాఫీ గింజలు కాఫీ చెట్ల నుంచి వస్తాయని తెలుసు, కానీ ఈ కాఫీ గింజలు ఒక జంతువు మల విసర్జన నుంచి తయారవుతుంది. దాని పేరే సివెట్ క్యాట్. దీనినే తెలుగులో పురుగు పిల్లి అని పిలుస్తారు. ఇది పిల్లి జాతికి చెందిన ఒక జంతువు. ఈ కాఫీ గింజలు ఎక్కువగా ఇండోనేషియాలో తయారవుతాయి. ఈ క్యాట్ బాగా పండిన కాఫీ పండ్లను తిని గింజలను విసర్జిస్తాయి. పండ్లను తిన్నాక దాని పొట్టలు ఊరే కొన్ని ఎంజైమ్లతో కాఫీ గింజల పోషకాలు మరింత పెరుగుతాయి. అలా పెరగడం వల్ల కాఫీకి మరింత టేస్ట్ పెరుగుతుంది. The luwak is a picky animal which only consumes the ripest and sweetest berries available. After the luwak swallows the berries, its digestive system will ferment the coffee beans with a unique combination of enzymes, which break down the proteins. కొంతమంది ఈ పిల్లులను బోనులో బంధించి బలవంతంగా ఈ కాఫీ పండ్లను తినిపిస్తారు, కానీ అవి అంత నాణ్యత ఉండవు.
ఇండియాలో కూడా వీటి ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. కర్ణాటక స్టేట్లో కూర్గ్ అటవీ ప్రాంతంలో ఈ పొనుగు పిల్లులు ఎక్కువగా సంచరిస్తాయి. అక్కడ కాఫీ తోటలలో ఇవి ఎక్కువగా ఉండటం వల్ల ఇండియాలో కూడా తక్కువ ధరకే మనకు ఈ క్యాట్ కాఫీ గింజలు లభిస్తున్నాయి. ఓపీ లువ్వాక్ అనే కాఫీ బ్రాండ్ గురించి కనుక విన్నట్లున్నట్టయితే మీకు ఈ విషయం అర్థమవుతుంది. దీని వెనకాల కూడా ఒక వింత కథ దాగుందిలేండి. 18వ శతాబ్దంలో ఇండోనేషియా ప్రాంతాన్ని ఆక్రమించుకున్న డచ్ ప్రాంత రాజులు ఇంకా అధికారులు కాఫీ తోటల పెంపకానికి అనువైన వాతావరణంలో సాగు చేయించేవారు. కానీ స్థానికుల్ని మాత్రం ఆ కాఫీని రుచి చూడనిచ్చేవారు కాదుట. అలాంటి సమయంలోనే మన పూనుగు పిల్లులు కాఫీ తోటల్లో దూరిపోయి ఆ కాఫీ పళ్లను తిని సగమే ఆరాయించుకుని విసర్జించేవిట. అప్పుడు స్థానికులు ఆ విసర్జకాలను కడిగి మంటల్లో వేయించుకుని కాఫీ కాచుకుంటే రుచిగల కాఫీ తయారయ్యేదిట. అలా అలా ఆ నోట ఈ నోట ఆ కాఫీ టేస్ట్ గురించి తెలుసుకుని ఇంటర్నేషనల్ ఫేవరెట్ బ్రాండ్గా కోపీ లువ్వా పేరు మారుమ్రోగిపోయింది. ఈ రోజుల్లో 1 కిలో 30 వేలు పలికే కోపీ లువ్వా కంటే లొట్టలు వేసుకుని తాగేవారి సంఖ్య లక్షల్లో ఉందండి. ఇండియాలోని టాప్ సెలబ్రిటీ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఈ కాఫీ తాగి వైరల్ అయిన వారే. మరి ఏదో తన పని తాను చేసుకుంటూ హాయిగా జీవించే ఈ ప్రాణిని మన దేశంలో పూనుగు తైలం గురించి, పరాయి దేశాల్లో దీని విసర్జకాల గురించి తెగ రాచి రంపానాలు పెడుతున్నారు అని గగ్గోలు పెడుతున్నాయి పెటా లాంటి ఆర్గనైజేషన్లు. వారు చెప్పే నియమాల ప్రకారం తిరుమలలో నాక్టర్నల్ వేర్హౌస్ వారు మొదలుకొని దీనికి అవసరమయ్యే వాతావరణాన్ని ఏర్పాటు చేయవలసిందిగా, అప్పుడే దీని నుండి పూనుగు తైలాన్ని తీయాల్సిందిగా వారు కోరుతున్నారు. దీనికి అటవీ శాఖ కూడా గళం కలపడంతో వీటి సంరక్షణ బాధ్యత గురించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు. ఇక కోపీ లువ్వాక్ విషయానికి వద్దాం. అజ్జిర్ది చేసేలా దీనిని బలవంతంగా బోన్లో బంధించేసి కాఫీ ఫలాలను తెరిపించేసి విసర్జకాలను అమితంగా సేకరించడం వల్ల దీని ఉనికికే ప్రమాదం వస్తోంది అని గగ్గోలు పెడుతున్నారు జంతు ప్రేమికులు. ఆ కాఫీని బ్యాన్ కూడా చేసేయమంటున్నారు. కానీ డబ్బు గురించి సొంత వాళ్ళే అమ్మేసే మనిషి ఈ అమ్మాయికి జీవి గురించి ఏం పట్టించుకుంటాడు అని అంటారా? మరి ఆ విషయం ఆ శ్రీహరికే వదిలేద్దాం.